हाई अंडी, वेलकम टू साइलूस किचन। नैन विनायकड़ की नैवेद्य पेटे बेल वा चूप्तना चया चूसम ने पड़ बिह्य रव तो चेस्ना कप पड़ बिह्य रवन दीकनी दी कप बेल्लम तुरुम पड़ती मुझे स्टवीद गिन्न पेकोनी कप बेल्लम तुरुम वेसकोनी को नील पोसक बेल्लम करगड़ा सरपता है। ఇలా బెల్లం కరగబెట్టుకొని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి। ఈ బియ్యం రవ్వకి 2 కప్పుల నర పడుతున్నాయండి, బెల్లం పాకం ఉంటుంది కాబట్టి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఇందులో కొద్దిగా ఉప్పుని వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు కరగబెట్టుకున్న బెల్లం పాకం వేసుకోవాలండి। ఇలా బెల్లం పాకం వేసుకున్న తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలండి। ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1 కప్పు బియ్యం రవ్వను వేస్తున్నానండి। ఇలా వేసి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనివ్వాలండి। ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి। ఇది బాగా ఉడికిందండి। ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద ఉంచాలండి। ఏమన్నా పలుకు అనేది ఉంటే మగ్గుతుంది। ఇప్పుడు 5 నిమిషాల తర్వాత దీనిని ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలండి। ఇలా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ గుండ్రంగా ఉండ్రాలలాగా చేసుకోవాలండి। ఇలా అన్నీ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ గిన్నెని పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి। అవి మరుగుతున్నప్పుడు ఇడ్లీ రెండో రేకు మీద కొద్దిగా నెయ్యి రాసి చేసిన ఉండ్రాలన్నిటిని పెట్టుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి। ఇప్పుడు 10 నిమిషాలు అయ్యిందండి, మూత తీసి చూద్దాం। చేతికి అంటుకోవట్లేదండి, బాగా ఉడికినాయి। ఇప్పుడు చల్లారినాక ప్లేట్లోకి తీసుకుందామండి। అంతేనండి, చూసారు కదూ బెల్లం ఉండ్రాలు రెడీ అయిపోయినాయండి। ఇవి పండగలకనే కాకుండా మామూలుగా కూడా పిల్లలకి ఈవినింగ్లో స్నాక్స్లా కూడా చేసి పెడితే తీయ తీయగా కమ్మగా ఉంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ।